అందుకేమంటారంటే ఇది ఒక సుశుధర్మం ఏంటంటే చెప్పడం రెస్పాన్సిబిలిటీ. మీకు తిరుపతి ఒక ప్రసాదం ఉంది సార్, ఒక ప్రసాదం తీసుకొచ్చున్నారు. ఇప్పుడు ఇంతమంది ఈ రోజు ఈలో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇలా ఉంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఒక ప్రసాదం ఉంది, ఆ ప్రసాదం ఏంటి తిరుపతి ప్రసాదం, అది నాకు తెలుసు, అది వీళ్ళకి తెలియదు. ప్రసాదం తీసుకొచ్చిన ముందర ఇచ్చిన ఈ మేడంకి ఇచ్చిన, అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మీరు నేను ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీకు ఇస్తే జనా ఫస్ట్ టైం అంటున్నారు, ఏ నాకు వద్దు పని స్నానం చేయాలంట. కొంతమంది నేను స్నానం చేయాలి, కొంతమంది ఏమంటే ఇచ్చేస్తే అవుతుంది, ఫస్ట్ నాకు షుగర్ ఉంది నేను తినకపోతుంది. ఒక ఆమెకి ఇస్తే ఉపవాసం అని చెప్పి ఏమంటుంది, ఉపవాసం ఏమన్నా అని చెప్తాను. ఇంకొకరికి ఇస్తే ఏమంటుంది, ఇది ఇల్లు ఏం కలిపిన ఉంటుంది, ఏమంటారు నిన్ను చంపనీకి ట్రై చేస్తా ఒకవేళ ఇల్లు కలిపిండి ఏమో. ఇంకా ఆమె ఏం చేస్తామా, ఇట్లా చెప్పులు ఇప్పి మరి కండ కదుకుని తింటామా. చెప్పు తినప్పుడు ఏం చెప్తాను, ఏమంటే తిరుపతి ప్రసాదం చెప్తాం అని. అప్పుడు ఏం చెప్తామా, కండ కదుకుని తింటా క్లియర్గా. మనకి ఎవరు కావాలి చెప్పు, ఈ ఫస్ట్ నలుగురు కావాలా, ఐదో వ్యక్తి కావాలా మనకి, మీరు అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ అవకాశం చెప్పినప్పుడు జనాభా ఏమంటారు చెప్పనా, అవకాశం ఎట్లున్నారు. ఫస్ట్ ఫస్ట్ రకం పీపుల్స్ ఏంటంటే ఇట్లాంటి మస్తు చూసినా మస్తు విన్నా మస్తు చేసినా మస్తు అని అంటారు క్లియర్గా. ఈ మస్తు అనే మాట ఎవరైతే అంటారో వాళ్ళు దేని పనికి రా నాకు తెలిసి, తప్పు వాళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళు నేర్పించే వ్యక్తి కరెక్ట్ చెప్పలేదు అది ఫస్ట్. నేను నిన్న ఇట్లా చెప్తున్నా, వెస్టేజ్ స్టోర్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ ఉందో ఆ స్టోర్ దగ్గర 14 సంవత్సరం జాబ్ చేస్తుండ కింద, 14 సంవత్సరం జాబ్ చేస్తుండ ఆయన ఇద్దరు బలవంతంగా లాగిన్ చేసినట్ట, బలవంతంగా. అది కూడా నేను నిన్న ఆల్మోస్ట్ 12:30 ఆయన కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆయనకి రోడ్డు మీదనే వాళ్ళ ఫ్రెండ్ దాన్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఏం బిజినెస్ ఆ గిత్త టైం వచ్చినట్టే వెస్టేజ్ చేస్తాను చెప్పి క్లియర్గా. ఆ వెస్టేజ్ బిజినెస్ని బిల్డ్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేసి చెప్పిన, నా బుల్లెట్ బండి తీసుకుని పోయినా నైట్ ఆల్రెడీ. ఆ బండి చూసినాక ఆయన దాని ఇంకా లోగో ఉంటాడు, వెస్టేజ్ లోగో ఉంటుంది, మీరు వెస్టేజ్ చేస్తున్నా అని చెప్పిన, వెస్టేజ్ చేస్తారని బిల్డ్ చేస్తుందని చెప్పిన. ఆ పదానికి అర్థమైపోయి క్లియర్గా ఆయనకి క్లారిటీ ఇచ్చిన బిజినెస్ గురించి. నాకు ఇట్లా చెప్పేటో నాకు దొరకలేదు సార్ అంటున్నా. నాకు చేంజ్ చేసిన వ్యక్తులు కానీ పడోసు కొనుక్కో చేంజ్ చేసిన వ్యక్తులు కానీ, కానీ వాట్ ఈస్ నెట్వర్క్ బిజినెస్ గురించి నాకు క్లారిటీ లేదు సార్, లేకపోతే ఎప్పుడో చేస్తున్నాను సార్ అని చెప్తున్నా. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ డ్రీమ్ కోసం పనిచేస్తున్నావా, నీ జాబ్ డ్రీమ్ కోసం, అంటే నీ బాస్ డ్రీమ్ కోసం పనిచేస్తున్నావు అడిగిన, కంపెనీ డ్రీమ్ కోసం పనిచేస్తున్నావు చెప్పిన. ఆ ఒక్క మాట మనోడు అట్టయి దోశ ఇడ్లీ అయిపోయి నింబడా. ఎందుకంటే జాబ్ చేసేట అందరూ ఏం చేస్తారు, వాళ్ళ కోసమా ఎవరి కోసం పనిచేస్తారు, మర్చిపోయి. జాబ్ ప్రైవేట్ జాబ్లో 50,000 వచ్చిందనుకో ఏమవుతుంది, 70% ఫ్యామిలీ లైఫ్ మొత్తం పోతుంది. ఏంది 70% ఫ్యామిలీ లైఫ్ మొత్తం పోతుంది, మర్చిపోయి 100,000 రూపాయలు దాటితే, మర్చిపోయి దాడితే 100% అయితే 100% వైఫ్ ఆడు ఉంటుంది, ఈయన బాస్కి అంకితం అయిపోతారు క్లియర్గా. పిల్లలకి అప్పుడైతే మమ్మీ డాడీ ఇంతకు లేడు అంటారు పిల్లలు, ఉండే ఈ ఫోటో చూడమే వెళ్ళి అని చెప్తారు క్లియర్గా. తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడేస్తుంది, ఇది ఉందా లేదు ఇది ఆల్రెడీ, ఇప్పుడు ఉంది ఆల్రెడీ. ఒక వ్యక్తి నా టీంలో వచ్చింది, కానీ అమెరికా పోతుంటే వాళ్ళు బాగా ఇన్నీ ఉండాలంట, పాపం 4 ఏళ్ళు పిల్లలు ఎంతో. ఈ ఒకదే ఉండాలి ఏముంటాయి పామా, జాబ్లో ఒక్కరు పోతారా ఇద్దరు పోతారా, ఒక్కరే వాళ్ళు 2 సంవత్సరాలు పోయి రావాలా, ఏం చేసుకుంటే పాపం మీరు కష్టపడేమని. అంటే బిజినెస్కి వచ్చినా ఎందుకు వేస్తున్నారు, బిజినెస్ ఎందుకు తీసుకున్నాం అంటే సరే బిజినెస్లో వాల్యూస్ చేసేస్తారా, వాల్యూస్ కోసం వచ్చినా చెప్తుంది. మరి మీ హస్బెండ్ లేడా అంటే ఉన్నాడు కానీ అమెరికా పోతున్నాయన, అమెరికా పోయిండు ఆల్రెడీ, అమెరికా పోతున్నాడు పోయిండు ఆల్రెడీ, 2 ఇయర్స్ లేకపోయిండు, ఇప్పుడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పిన, టైం పక్క ఖాళీ ఉండలేక. ఎందుకు ఇవన్నీ ఎగ్జామ్లు చెప్తున్నట్టు గుర్తుపెట్టుకోండి, మర్చిపోయి ప్రైవేట్ జాబ్లో డబ్బులు వెళ్ళినాయనుకో మీ జిందగీ మొత్తం పోతుంది. కానీ వెజిటేబుల్స్ ఏమైతే చెప్పినా ఫస్ట్ ఏజ్ సగుడ్స్ ఉంటాయి, ఆ సగుడ్స్ ఏంటి, ఆ సగుడ్స్ పేరు చెప్పిన, సగుడు పేరు ఏం పేరు అంటే జనాభా మౌంట్ నో అంటారు, ఏమంటారు నిన్ను ఇన్ని రోజులు నా సుత్తమ్మ నా ఫ్రెండ్ నా దోస్త నా బెస్ట్ ఫ్రెండ్ రా ఈ లేకపోతే నా జిందగీ నడవని చెప్పి అన్న వ్యక్తి బిజినెస్ ప్లాన్ చెప్పిన అనుకో, ఏమంటారు చెప్పిన ఫస్ట్ అయిపోయి గాన్ కేసు, నీ మన నెక్స్ట్ మీద నీ ఫోన్ ఎత్తాడు నువ్వు కనిపిస్తూ దూరం వెళ్ళిపోతాడు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ నిజంగా ఆయన, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏం చేస్తావు పక్కన, అరే మామ నువ్వు బిజినెస్ ఇప్పుడు కదా నేను బిజినెస్ చేయను రా నేను ప్రొడక్ట్స్ వాడతా అంట కలిసా. ఎందుకు నీ బిజినెస్కు డెవలప్ చేసుకోవడం కోసం ప్రొడక్ట్స్ వాడగా కష్టమని అయితే కలిసి కలిసి క్లియర్గా, అదే క్లియర్గా. ఇప్పుడు బిజినెస్ గారు నో అంటే ఏం చేస్తారు, నో అంటే కస్టమర్ చేసుకోండి, నోటి కస్టమర్ అయితే క్లియర్గా. రెండో పీపుల్స్ ఏమవుతారు, మా అంటే ఇంకా నేనైతే బిజినెస్ నేను అవ్వాలి కాదు కానీ ఫ్యూచర్ అవసరం ఉంటే నేను చేస్తాను అంటారు. కొంతమంది ఏమంటే చెప్పి ఎగ్జాంపుల్ నేను మీ పేరు పెడతాను, పౌల్ సార్, పౌల్ 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 ఓకే. మేము బామ్మడుతున్నా మీకు ఏం చేస్తున్నాయన, డ్రైవర్ డ్రైవర్ ఏం పేరు, పేరు ఏం పేరు, జాషువా, జాషువా ఏముంటాయన, గుడ్ జాషువా పేరు లేదా జాషువా, ఓకేనా జాషువా కదా. నువ్వు బిజినెస్ ప్లాన్ చెప్పిన వెళ్ళిండు ఆయనకి, నువ్వు ఆయన ఏమైనా అంటే మనోడు జాస్ట్ కొంచెం బిజీ ఉండాలి, కొంచెం బిజీ ఉండవు రిజల్ట్ బిజీ జాబ్లో బిజీ ఉండాలి. ఎగ్జాంపుల్ నువ్వు ఏదో నువ్వు అనుకోకుండా పోయినావు, సడన్గా ప్లాన్ చెప్పిన పోయినావు, బిజినెస్ గురించి చెప్పడానికి పోయినావు, ఫోన్లో ఏదో చెప్పినావు చెప్తాను ఆయన వాళ్ళు నీ మాట వినలేదు, ఏ వద్దు కావాలి బిజినెస్ ఏనని చెప్పిన ఆయన ఫ్లోలో కోపంలో ఏదో అన్నాడు ఆయన, ఆయన ప్రెషర్గా ఉన్నాను అన్నాడు. ఇంకేమంటే సెంబడే కొంచెం కోపం వస్తుంది, మస్తు కోపం మనిషి కదా కోపం పక్క వస్తుంది, ఆ కోపం ఏమంటావు ఏ కూర నువ్వు బామర్దిగా అని చెప్తావు. ఇప్పుడు ఏమైతే ఒకవేళ
ఎంది బావ నువ్వు ఇట్లాంటి వ్యక్తి మీద మాట్లాడి పలుకుడు ఆయన నెక్స్ట్ మేడం మర్యాద ఏం చేస్తారు ఆయన కోడి కోసే బదులు అంటే అది కోస్తారు ముక్కలు అది కరివేపాకులు అది కోస్తారు చెట్లకి వస్తారు ఆయన అని మర్యాద తగ్గిపోతుంది క్లియర్గా ఒకవేళ నువ్వు నన్ను ఇద్దరం కలిసిపోయినా మీ బామ్మ దగ్గర మీ బాగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తను మిస్టేక్ చేస్తాను అందుకే చెప్తామంట మరి ఇద్దరు కలిసి కాదు పోయినా మీ బామ్మ దగ్గర పోయినా ఇప్పుడు అదే మాట ఏమన్నా ఆయన అప్పుడు అప్పుడు నోన ఆయన బాగా బిజినెస్ ఏం కావాలని కొత్త అని చెప్పాడు నువ్వు పక్క గురించి సైడ్లో షోలో కూర్చోమడానికి నువ్వు నా బొమ్మలు చదువుకోనని చెప్పినావు ఇప్పుడు ఏమంటారు చెప్పాను ఆయన బాబాను తీసుకొచ్చిన సార్ మాత్రం మంచి నీట్గా చెప్పాడు కానీ నువ్వైతే నాకు నచ్చలేదు బాగుంటుంది పక్క నీ దోస్తానికి ఇస్తాను అని వాయిగా నేను ఎందుకు నచ్చిన నేను చెప్పే విధానం నచ్చింది నేను అదే ప్రపంచాను ఏమంటుంటే చెప్పే విధానం అనేది మన అవసరం గురించి మాట్లాడుతూ వాళ్ళ అవసరం తెలుసుకుని మాట్లాడాలి క్లియర్గా జనం వస్తే జరం టాబ్లెట్ వేయాలా మన వేరే టాబ్లెట్ వేయాలా అదే ఆ జరం టాబ్లెట్ ఏంటి హెల్త్ ప్లస్ మనీ ఇంత క్లియర్గా దునియాలని ఎవ్వరు ఏ టీమో చెప్తారని ఇక్కడ ఏం చెప్తా ఫస్ట్ లో అంటే కస్టమర్ అయితే ఎంత కస్టమర్ చెప్పినా 20% పీపుల్స్ కస్టమర్స్ అవుతారు కానీ సెకండ్ పీపుల్స్ ఎవరంటే కొంతమంది లీడర్స్ అయితే ఏమవుతారు లీడర్స్ ఇస్తారు లీడర్స్ ఎవరంటే చెప్పినా 10% లీడర్స్ ఇస్తారు నేను బిజినెస్ అయితే చేయను కానీ బిజినెస్ అయితే చేయడానికి కస్టమర్స్ అవుతారు నేనైతే నువ్వే బిజినెస్ చేసినప్పుడు సారిపై నేను ఎందుకు చేయొచ్చు చెప్పాను అయితే అంటే ఎగ్జామ్ రావు సార్ అని చెప్పి వెళ్ళి వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇంత బిజీ ఉన్న పర్సన్ నువ్వే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయను నువ్వు పక్క చేస్తాను ఎందుకైనా కంపెనీ చూసి వస్తుందా నిన్ను చూస్తుందా కంపెనీనా నిన్ను చూసి వస్తుందా కంపెనీ సంబంధం లేదు నిన్ను చూస్తున్నా నీ కాన్ఫిడెన్స్ నచ్చింది నీ సెల్ఫ్ బిహేవియర్ నచ్చింది నీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది అలా ఎందుకంటే ఇంతమందికి ఏదంటే ఏళ్ళు పెట్టలేదు వాళ్ళు అన్నింటిలో ఏళ్ళు పెట్టినట్టు అలా మాటలు లేదా మనం కష్టపడి కొంచెం అది కూడా ఎక్కువ ఓకేనా 10% లీడర్స్ అవుతారు అంటే డ్రీమర్స్ వస్తున్నారు ఈ మాట బాగా వినండి 10% లీడర్స్ అవుతారు 20% కస్టమర్స్ అవుతారు మిగతా ఎంత మిస్ అవుతుంది 70% తక్కువ అయిపోయినా 70% ఎక్కువ అది ఈ 70% పీపుల్స్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేయరు నువ్వు ఏరియాది వాళ్ళు పెద్ద కంగారు చెప్పే కంగారు అనుకుంటారు రియల్గా వాళ్ళు ఏదు నువ్వు ఏదు వాళ్ళు ఏదు నువ్వు ఏదు అంట వాళ్ళు వాళ్ళు తప్పు వాళ్ళు కాదండి కానీ వాళ్ళ దగ్గర లోన్ అప్పుడు ఏం చేయాలి వాళ్ళంటే వదిలేదు ఏదేదా ఎందుకు వదిలేదు వదిలేదు అయితే రిలేషన్షిప్ వదిలేదు నీ బిజినెస్ ఎప్పుడు అవసరం వచ్చినా నువ్వు స్మార్ట్ ఉంటుంది స్మైల్ ఇస్తుంది ఇప్పుడు ఏం చెప్పానంటే నీ బిజినెస్ ఎప్పుడు అవసరం ఉండకుండా వచ్చారా నీ ఫ్యూచర్లో ఎప్పుడు వెస్ట్ చేయబడిన అవసరం వచ్చినా వెస్ట్ చేసే సంవత్సరం అందుకు చెప్పినా కూడా నాకు ఫోన్ చేయాలి చెప్పాను క్లియర్గా నేను జిందగీ మొత్తం దీంట్లో ఉంటాను చెప్పాను ఎందుకలా నా లైఫ్ మొత్తం దీంట్లో ఉంటా చెప్పాను అప్పుడు అవతలకి ఏమంటారు అది అంటే ఏం కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడైనా బాగుంటుంది చెప్పాను మన కదా అప్పుడు ఏమైతే ఫ్యూచర్లో మర్చిపోయే వాళ్ళకి వాళ్ళ బాగా జాషో దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారు అనుకో జాషో దగ్గరికి ఇంకో వేరే ప్లాన్ వచ్చి చెప్పాడు మీ మమ్మల్ దగ్గరికి అప్పుడు ఆయన ఎవరు గుర్తొస్తారు ఆయనకి నువ్వు గుర్తొస్తావు కానీ నీకు ఫోన్ చేస్తానా మర్చిపోయి కూడా ఇయ్యాడు ఎందుకు నువ్వేం చేసావు ఇందాక హక్కు దోశ రెండు చేస్తాను ఆయన సాంబార్ అప్పి గారిపోయినా ఆయన అందుకని మరి నేను చెప్పిన ఆయనకి నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ఫోన్ చేస్తాను ఇంకా ఎవరు ఫోన్ చేస్తాను ఆయన 100% నాకే ఫోన్ చేస్తాను మీరు కూడా ఎవరైనా హక్కు ఇవ్వాలా నో అంటే ఏం చేయాలో వదిలేదు అంతే కళ్ళ ముందర సక్సెస్ అయ్యి వాట్సాప్ షేడ్ కొంతమంది చూస్తాం వాట్సాప్ షేడ్ పెట్టుకుంటారు అది కొంతమంది స్టేటస్ పెట్టుకుంటారు పురుళ్ళు సింహాలు పెడతారు కానీ అట్లా పనిచేయరు మనల్ని గుళ్ళు సింహాలు పెడతారు కానీ దానిలో పనిచేయరు మన ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ని బట్టి నీ క్యారెక్టర్ ఎక్కువచ్చాను ఈ కాలంలో నువ్వు బాధ పెడుతున్నావా హ్యాపీ పెడుతున్నావు దాన్ని బట్టి నీ లైఫ్ మీద అర్థం మూడు అర్థం పెట్టుకు క్లియర్గా నువ్వు బిజినెస్ మీద చేసినప్పుడు పాజిటివ్ ఎక్కువ చెప్పాలి ఎందుకు చెప్తారు పాజిటివ్ చెప్తే ఈ జనరేషన్లో జనాభాకు నెగిటివ్ వస్తుంది బయట ఇక నేను చెప్పిన మాట ఎవరికి అర్థమైతే అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు దునియాలో చెప్పేటోళ్ళు ఎక్కువ చేసేటోళ్ళు ఎక్కువ అందుకే ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేయాలి దూరం పెట్టుకోవాలి దగ్గర తీసుకోవద్దానండి రోడ్డు మీద ఫోటోలు ఎవరు ఎక్కువ ఉన్నాయి రోడ్డు మీద ఫోటోలు రోడ్డు మీద ఉన్న ఫోటోస్ వేసిన విగ్రహంలో కదా ఆ విగ్రహాలు అంతా మనసులో ఒకప్పుడు వాళ్ళు దయ్యాలని మనసులో కదా అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసిన జనాభా కోసం పనిచేసిన వాళ్ళు సొసైటీ కోసం పనిచేసిన వాళ్ళు ఫోటోలు ఉన్నాయి మనం వేరే చేసిన ఎవరి కోసం పనిచేస్తున్నాం మన కోసం సొసైటీ కోసం చేస్తున్నాం మన కోసం చేస్తున్నా ఎవరు డెవలప్ అవుతారు ఆటోమేటిక్గా మనం బాగుపడుతున్నాం ఎక్కువ మన మన డెవలప్ బాగుపడుతున్నాం మనం బాగుపడుతూ 10 మందిని బాగుపరుస్తున్నాం కానీ ఇక్కడ ఏమంటారు చెప్పనా నేను బాగుపడడం కంటే ముందర నా డౌన్లైన్ బాగుపరుస్తున్నాను బాగుందలేదు పదం బయట సొసైటీ ఉందంటే 99% తొక్కి పైకి వస్తుంది నిజమే కదా సార్ ఏ ఫీల్డ్ అని తీసుకోండి బయట ఏ ఫీల్డ్ అయితే నిజాయితీ ఉన్న ఫీల్డ్ ఏదైనా నిజాయితీగా ఇప్పుడు బంగారం ఫీల్డ్ ఉంది నేను నిజాయితీ పనిచేస్తాను 1 రూపాయి కూలీ లేకుండా పనిచేస్తాను ఏమవుతుంది నా భార్య 2 రోజులు 2 నెలలు కట్టాలి ఏమంటుంది నేను అనవసరం ఫీల్ చేసుకుంటుంది అనుకుంటాను విజయకుంటే ఏం డేకడు బాబు డేకడు ఎందుకంటే కట్టుకున్న పిల్ల కూడా ఇంతకెళ్ళి వెళ్ళిపోతుంది నేను కుటుంబేషన్ ముట్టుకు బతుకుతా కానీ ఇంతకు అయితే ఉండదు చెప్పింది ఎందుకంటే ఈ కాలంలో నిజాయితీ పనికిరాను నేను ఈ విషయం నిజాయితీ ఉంటుంది పనికి వస్తుంది ఈ మాట బాగా
बैठक चूड ब्लू कलर कार थ्री जीरो डबल वन आने चूड़ा सूची इमें बिजनेस नमक वाइम वे नमक वस्तरा प्रूव नमक वस्तरा व्यक्ति ने पेर चपा पद पेर चपाने का तीव्र मस्त पड़ता शेष चपा इतना मुझे बैठा वाले मैं भाषा पॉलिटिक्स चाल घोरम अभी कमीटो का वेस्ट इंडिया मेमेत नोट चूस फलम एंड वर्ड्स लगे सीट्स चाल पद फल वर्ड्स लगे सीट्स नोट के लिए प्रति पदम उत्तर ऐटी नाट मैं मैं पैना रे पक् वर्ड्स लगे स्वीट्स अटा वर्ड्स लगे बुलेट्स अटा मट तोट ऐटी नाट वाल अट्ठारा नाट वाल गेल गेलेंटे पाजिटा नेगेटिव बुलेट दिखाई ना आ रोज इपू मैं सेवा मन मैक्सीम इंट जो कोई विषय इंटर पिछले मैडम सैंस बुक् ओपन चाहिए मैं सैन मस्तारा मैथ्स बागे कंपेर बटे इनको तमन के नीन मैथ्स मैं सैन आज सैंस बुक आने को मैथ्स बुक ईन को विषय माँ अम्मा चपे आज मैंने वो मैथ्स फेल वीडियो सैन फेल लास्टेवर अभी मैं माट इतना यह दूपरा तुड़ा पे धैर्य धैर्य पास सक्स मेरे प्रत्येक सक्स प्रति सक्स कंडीशन पे मैं कोई आर नील फ्रिज अच्छे इतना दी संबंधी एना सर मैं अगर मैं क्लाटी मैं मनस्फूर्ति पेयर कट पड़े सिक्स मंथ टाइम दिखे आर ना पनचेना तरह रेस्ट मैं वन अंड हाफ इयर मत बाबू तो एंजा लास्ट मैं अदे बाबु इन नवंबर 30 तारीख से सैकंड बर्थे मन बाबू पुट मुझे बाबु पे फ्रिजी बाबू पुटे मिस्स अंदर प्रेग्नेंट कट सेप्टेंबर 18th रोज सेप्टेंबर 18th रोज नेम फ्रिजी विधुड़ी विधुड़े सदर्भ रामायण महाभारत ऐड सदर्भ अदे हस्तिनापुरा साम्राज राज बर्थे सेकंड बर्थे ना डेट आफ बर्थ दादी ड्रीम अंत ना रो ड्रीम मूडो ड्रीम एंटे बुलेट बड़ी मर्चीपेसा डेट आफ बर्थ मर्चीपोदे अब राशिपे एम चेसा 2501 2505 अंत मे 23 पेसकना आ मेरेज रोज बैक तस्कना यह मध्य मे चाल मंदिर गिफ्ट वाइफ क्षीर जाकल कटोर डीजल वेस डबूल कारण मत पैसा दाखिल होता है तपन ओके एग्जाम अंदर कुटेको ड्रीम ड्रीम अभी ड्रीम का लेडीस को ड्रीम्स में 1% ड्रीम्स मतमे चीर जाकल रे मिगता 98% ड्रीम्स मोदी हस्बैंड यूज पिछले यूज ओपन फैक्ट ए लेडीस पुट ड्रीमर्स पुटे को बीमस को जेन्स दिन सचिपे फस्ट सगन जीवन फस्ट पिछले उठे आई पड़ गया 100% ड्रीम्स मतलब भार्य को पिछले को मतलब साक्रिफाइस अंक वेस्ट एवर फैमिल को बिजनेस फैमिल बिजनेस अदा फैमिल बिजनेस फैमिल क्या भार्य भर्त कैसे बिजनेस बैठे मर्चीपोन फिना भार्य भर्त इधर लेडीस उच्चे कोई रोज तरह एदो आई तेरा वस्तु फस्ट एम अर्थम मनी मनी को
కొట్టుకొని ఫోటో కండిస్ వచ్చేస్తుంది చూస్తుంది క్లియర్గా. ఈ కాలం గజం ఎంత ఇంటికి సందు తేడా వచ్చిన కొట్టుకొని వచ్చిపోతుంది పాలలు మరలు పక్కన పెడితే అన్నదం కొట్టుకొని వస్తుంది మధ్యలో ఇక్కడ పర్సన్ అయిపోయింది. ఇదే పని గురించి చెప్తాను. ఫస్ట్ ఏమన్నా రెండోది ఏంటంటే రెండో చాలా చాలా ఫేమస్ ఇది అయితే అదేంటి అది మీనింగ్ ఏంటంటే ఏమంటే ఏంటంటే మగువ మగువ అంటే ఎవరు లేడీస్. ఈ రెండో ప్రపంచ యుద్ధం అన్ని ప్రపంచ యుద్ధ కారణం కూడా ఇదే అంటే మెయిన్ కారణం అదే వాళ్ళ మీద దండయాత్ర ఎందుకు ఎత్తుకుంటే ముందుకు అయితే అందంగా ఉంటే ఎత్తుకుంటాం అంతే ఇంకా వేరేది ఏం లేదు. ఈ రెండు తప్ప ఏం లేదు ఇంతవరకు. ఇక్కడ ప్రపంచ యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా మనకి? మన డ్రీమ్ కోసం మనం యుద్ధం చేయొచ్చలేదా? ఏం యుద్ధం చేస్తున్నాం? నో అంటే కస్టమర్ చేసుకుని ఎస్ఎం లాగిన్ చేయాలా ఇంకా ఇస్రాయల్ వ్యక్తులు నేర్పాలి అంతే క్లియర్గా. ఈ రెండింటికి మనకి కంపెనీ వాళ్ళు ఎందుకు బెస్ట్ ఏమిటి సక్సెస్ ఎందుకు ఎక్కువ వస్తుందని కావడం ఏంటంటే ఈ రెండింటికి దూరంగా ఉంటుంది బాగుందా లేదా? ఇక లేడీస్ మాకు కనిపిస్తే తల్లి చెల్లి అంటే ఏమంటాం తల్లి చెల్లి ఫీలింగ్స్ దగ్గర గొడవలు వస్తాయన్నా ఏమన్నా పనికి మన ఆలోచనలు వస్తాయన్నా అయి పైకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త యాడ్ చేసిన మధ్య నేను ఇంకో యాడ్ చేస్తున్నా దయచేసి మీకు ఏమైనా అలవాటు ఉంటే ఏమైనా జ్యూస్ అలవాటు ఉంటే చెప్పి పని చేసుకుని మీ ఇష్టం అది కూడా. ఎందుకంటే సైంటిస్ట్ మొత్తం గానే అవుతారు చాలా మంది ఆడ సైంటిస్ట్లు అవుతారంట ఆడే అన్ని పంచాయతీలు ఆడే వస్తాయంట. ఇక్కడ నేను చెప్పే మాట ఇదే లాస్ట్ మాట చెప్పినకి ఈ మూడు జోలికి మనకు వెస్టేజ్ ఇండి పోదు కాబట్టి మనం సక్సెస్ తొందరగా చెప్తున్నాం బాగుందా? సక్సెస్ లేట్ అయితే కొంత అవుతారు ఎప్పుడు తొందరగా కావాలంటే ఈ మూడు జోలు పోదు. ఈ మూడు పారవద్దు అనుకుంటే ఈ మూడు జోలు పోదు ముందే వెస్టేజ్ చెప్పి ఇక్కడ ఇవి ఈ పెద్ద పనులే చిన్నపల్లి ఇవన్నీ రోజుకి ఇద్దరు ముందు గెలవడం కష్టమే ఇదిరా. ఎవరిని కలుద్దాం? బతుకుంటూ ఉన్నా ఎవరు కావాలా? బతుకుంటూ కావాలి ఎవరు బతుకుంటున్నారు అంటే అర్థమైంది. మీకు హాస్పిటల్కి ఎవరు కావాలి సార్? హాస్పిటల్కి హాస్పిటల్కి ఎవరు కావాలి? పేషెంట్స్ అంటే ఎవరు? మనుషులు కావాలా? జైలుకి ఎవరు కావాలి? ఔషధ షాప్ అయినా ఎవరు కావాలి? కిరాణా షాప్కి ఎవరు కావాలి? బట్టల షాప్కి ఎవరు కావాలి? శ్మశానవాడికి ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి మనుషులు కావాలి కాదు కదా ప్రతిదానికి మనుషులే కావాలా? వెజిటేబుల్స్కి ఎవరు కావాలి? మన మనుషులు ఎంత మొత్తం భూమి తెలుసుకోవాలి చెప్పొచ్చలేదా? కొంతమంది క్వశ్చన్ వేస్తే ఏమన్నా సార్ నాకు ఇవ్వలేదు సార్ నాకు ఇద్దరే తెలుస్తాను డ్రైవర్ ఇద్దరే తెలుస్తాను అంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే నలుగురు తెలుస్తారు ఎందుకంటే నేను పోయేటప్పుడు మళ్ళీ అనే పోయేటప్పుడు నలుగురు మోసుకొని పోవాలి కదా. ఈ అమ్మ దుయ్యాల మనుషులు మర్చిపోతారు ఆయన భూమి మీద ఫస్ట్ మందరు నేను ఏమంటారు గుర్తుపెట్టుకోండి జెన్స్ ఎవరికైతే జనం తక్కువ మంది ఎవరు తెలుసుకో తక్కువ మంది ఎవరు తెలుసుకారా? తక్కువ మంది మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను పక్క ఎక్కువ మీకు తక్కువ మంది తెలుసు ఎవరు తక్కువ మంది తెలుసు మేడం మీకు కుక్కలు కదా ఏం చేస్తారు తక్కువ తెలుసు ఏమన్నా తక్కువ తెలుసు ఈ జనం తక్కువ మంది తెలుసు నాకు ఎప్పుడు తెలుసు చుట్టాలని ఫ్రెండ్స్ లేదు ఎవరికైనా సార్ షేర్ దాని గురించి నేను ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద ఇప్పుడు రామేణపేట రోడ్డు మీదకి వెళ్ళి బస్ స్టాండ్లో నిలబడి ఒక పర్సన్ డీటెయిల్స్ రాసుకున్నా అయితే ఒక పర్సన్ డీటెయిల్స్ రాస్తాయి డీటెయిల్స్ ఏం చెప్పినా ఆయన పేరు ఆయన ఫోన్ నెంబరు అడ్రస్ ఆయన ఏం పని చేస్తారు ఈ నాలుగు రాసుకున్నాను క్లియర్గా. ఇక్కడ రాసుకొస్తే ఒక నెంబర్కి ఒక డీటెయిల్స్కి 100 రూపాయలు ఇస్తారు అయితే పెద్ద పేరు రాసుకొచ్చాను ఒక 50 రాస్తా సార్ 50 రాసు 50నా అంతే సార్ నేను కూడా పేదనేనా నువ్వు ఎంత రాసుకొస్తావు ఇయర్ ఒక పేరుకి 100 రూపాయలు ఇస్తారు ఎంత పేరు రాసుకొస్తావు ఏమంటే రాసుకోవచ్చు ఎందుకు నేనైతే రాసుకుంటా ఇక్కడ ఒకటి పెడతారు అటు పెడుతుంది సరే ఇది రాజు ఎలా చేయాలి మీ పేరు రాసుకోండి 50 రూపాయలు సరే పేజీ బోర్ పెడతా క్లియర్ 50 రూపాయలు సరే 50 రూపాయలు ఆడకేస్తే 50 రూపాయలు మీకు ఇస్తారు ఇంకేం కావాలి తెలివి ఉండాలి మనకు అది టెక్నిక్స్ కొన్ని కావాలన్నమాట ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను మీకు అసలు అర్థమైతే బాగుందా లేదా చంద్ర ఎన్ని రాసుకోస్తా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఎన్ని రాసుకొస్తా ఎన్నటాను సార్ రోజుకి లక్ష రాసుకోవచ్చు అది కోపం వస్తే ఐదో పోతా ఐదు రూపాయ పోయి అమ్మ అన్ని బోర్డు పెట్టి రాసలేదు నేను నాకు తెలియదు అంటే పెద్ద పెద్ద అబద్ధం నువ్వు భూమి మీద లేనట్టే కదా తెలియదు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఉన్న వ్యక్తి నాకు తెలుస్తామంట నేను మీకు తెలుస్తాను ఎట్లా చెప్తున్నా బిజినెస్ గురించి ఈ బిజినెస్ ఎవరి వల్ల చెప్పినా చుట్టాల వల్ల ఫ్రెండ్స్ వల్ల అవుతుంది కానీ కస్టమర్స్ అవుతుంది కానీ సక్సెస్ అయినాక టీమ్ వస్తుంది అప్పుడు నీ చుట్టాలందరూ వస్తారు బిజినెస్కి చుట్టాలతో షేర్ షాప్ చేసుకోవాలి ఇంకా తెలుసు షేర్ షాప్ అంటే చుట్టాలతో నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలా బయటతో బిజినెస్ చేసుకోవాలి బాగుందన్నమాట మీరు అదే పని చేయండి.
ప్రొడక్ట్స్ ఉన్నాయంటే 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద మాట ఇవ్వాలి అర్థం చేసుకోండి.
తీసుకొచ్చి ఆ డబ్బులు అవసరం ఉన్న మట్టి తీసుకొచ్చి ఇది కాశీకి తీసి మట్టి అని చెప్తున్నాను అండి. తెలుగు ఉంటే ఏదైనా అమ్మొచ్చు భూమి మీద. తెలుగు ఉంటే ఏదైనా అమ్మొచ్చు భూమి మీద. ఈ వెజిటేబుల్స్ మట్టిని చెప్తున్నా కదా ప్రొడక్స్ లో క్వాలిటీ ఉంది. ఇక తెలుగు కావాలి ఏమో ఇక్కడ కావాల్సింది ప్రొడక్స్ దమ్ము ఉంది కాబట్టి సర్వీస్ కంపెనీ చేసి కంపెనీ వాళ్ళు టెన్షన్ లేదు కదా. నేను ఫైనల్ ప్రాజెక్ట్ అయిందంటే 2025 ఎంత 2025 వరకు కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మినిమం 10 లాక్స్ ఇంకా సంపాదిస్తుంది. ఈ చెట్టు కింద చెప్తున్నా అది కూడా మిత్ర మధ్యాహ్నం చెప్తున్నా ప్రదర్శనతో పక్కన దొరుకుతాయి ఈ టైంలో. నెలకి 10 లక్షలు ఇంకా ఉంటే బాగుంటా పడదా నీకేమనిపిస్తుంది? ఎన్నిసార్లు గిట్ట పెద్ద అబద్ధం ఆడదని అనుకోవద్దు. అబద్ధంగా నిజం పక్షి అబద్ధం ఎందుకు ఎందుకు లెక్క అయిపోదు కూడా. 2025 వరకల్లా ఎప్పుడే చెప్పాలి సార్ జాబ్లో ఇవ్వడం పొడిషన్ అవుతారా ఫ్యూచర్లో ఏ ఛాన్స్ ఉందా? మీకు ఒక 1 మంత్ టైం ఇస్తా 100 రూపాయలు చెప్పు రాస్తానే చెప్పు నాకు చెప్పకూడదు ఇట్లా ఇప్పుడు కానీ సవాల్ ఇస్తామన్నమాట. 1 మంత్ లోపల ఇంతవరకు ప్రపంచంలో జాబ్ చేసి పొడిషుడు అయినట్టు తీసుకురా పేరెంట్స్ కలిసి ఒక్క పేరెంట్స్ కానీ ఎక్కువ ఉంది అది కూడా లీగల్ మనీ ఎంత కండిషన్ అప్పుడు లీగల్ మనీ లీగల్ మనీ కావాలి ఉంటుంది ఎవరు బయట ట్రై అండ్ వీలు అయితే కానీ 2025 వరకు కంపెనీ ఉంటుందంటే ఈ 3000 కోట్లు కాస్త ఎంత అయిపోయినా 32000 కోట్లు కాబట్టి కదా తక్కువనే కదా 32000 కోట్లు తక్కువనే కదా ఒకసారి ఊహించుకోవాలంటుందా. ఈ 3000 కోట్లు మనం లేము ఆల్రెడీ లేకపోయినా బిజినెస్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఉండాలా చూద్దాం సార్ చేద్దాం సార్ టైం లేదు సార్ అన్నా మనం టైం లేదు ఎటువంటి ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఇద్దరు కూర్చొని ఏమవుతుంది చిన్న కూడలో పెద్ద కూడ స్టోరీ కుట్టుకున్నాం నీకు అంతే మీ కుట్టుకున్నావు ఉంది చెప్తున్నా ఓకేనా 32000 కోట్ల వ్యాపారం జరుగుతుంది చెక్ చేసుకుని మీ వాటా ఎంత ఉండాలి అందుకే ఇందాక ఏం చెప్పిన నేను నెలకి 1 కోటి రూపాయలు ప్లాన్ చేసుకున్నాను అదే నా డ్రీమ్ అది. రెండో ఏంటంటే ఈ 400 ప్రొడక్ట్స్ కాస్త ఎంత చెప్పిన 1500 ప్లస్ ప్రొడక్ట్స్ లాగవుతున్నాయి తక్కువనే కొన్నా ఈ 1500 ప్రొడక్ట్స్ ఏముంటాయి చెప్పనా. నువ్వు ఫ్యూచర్ కటింగ్ షాప్కి వెళ్తావు సార్ బార్బర్ షాప్కి వెళ్తావు బార్బర్ షాప్కి వెళ్తే నీకు వెజిటేబుల్స్కి ప్యాంట్స్ ఆడేస్తావు బంగారు షాప్కి బంగారం కొన్నావు అనుకో బిజినెస్ అవుతుంది బట్టల షాప్కి బట్టలు కొన్నావు అనుకో బిజినెస్ అది ఎందుకు ప్రతి ఒక్క కేటగిరీ కూడా వెజిటేబుల్స్ ఫైఅప్ అవుతున్నారు ఎందుకు రీజన్ ఏంటంటే వెజిటేబుల్ ఏం చేస్తారంటే నిన్న ఒక అనౌన్స్ చేసి పెట్టాం అనౌన్స్ చేసినప్పుడు గౌతమ్ పాలేసర్ ఒక గ్రేట్ పర్సన్ మన కంపెనీ మేనేజ్మెంట్ అవ్వడం ఏంటమాటైనా 2025 వరకు అంట మన తినేసి ఇప్పుడు 3 ఫండ్స్ ఉన్నాయి కార్ ఫండు ట్రావెల్ ఫండు హౌస్ ఫండ్ హెలికాప్టర్ ఫండ్ ఇస్తుంది కంపెనీ మన గ్రేట్ వాట్ అది హెలికాప్టర్ ఫండ్ మీకు అనిపిస్తుంది ఎన్నిసార్లు హెలికాప్టర్ కొంటారు సార్ అని వచ్చింది చిన్న స్టోరీ మీకు చెప్తుంది ఏది ఎంత అయిపోయినా ఒక 30 ఏళ్ళ కింద ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అని ఇద్దరు డిస్కస్ చేసుకోండి ఏ ఊరు కృష్ణ రాజు ఇద్దరు అనుకున్నట్టు ఏమనంటే ఇద్దరు కూర్చొని అనుకున్నట్ట 30 ఏళ్ళ కింద కృష్ణ ఏం చెప్పిందంటే అదే మహేష్ నేను ఒక రాజు అని మహేష్ రాజు చేస్తున్నా సార్ రాజు చేస్తున్నా ఆ రాజుపై అయితే నేను ఒక నీళ్ళ వ్యాపారం పెడదాం అనుకున్నానట నీళ్ళ వ్యాపారం పెడదాం అంటున్నాను నీళ్ళ వ్యాపారం పెడదాం ఏమన్నా కొంచెం ఎక్కువ కృష్ణ కంటే ఇప్పుడు ఏమంటు నీ దిమాక్ ఉందా నీ ఎవరైనా నీళ్ళు కొట్టాలని చెప్పాను నీ కళ ఏమైంది నీళ్ళే అమ్ముతారు ఎవరు అడ్వాన్స్ ఆలోచించారు అడ్వాన్స్ ఎవరు ఆలోచించరు రాజు అనే వ్యక్తి ఆలోచించిన కృష్ణ వ్యక్తి ఆలోచించదా అప్పుడు తిట్టిన కామెంట్ చేస్తావు కానీ ఎవరైంది లాస్ట్ కేనా అదే నేను నువ్వు అనుకుంటావు లాస్ట్ కింద కాలం మారిందా లేదా ఒకప్పుడు కాలం తీసుకోండి ఒక 40 ఏళ్ళ కింద జోలు చెప్తున్నాను నేనైతే పుట్టలేకపోను మా తాత వాళ్ళు చెప్పాడు జోలు చెప్పడం ఒక వాచ్ వచ్చిందా మరి వాచ్ చూసా చూసినప్పుడు ఈ వాచ్ ఎక్కడ తాత ఆడితే అనమాట నా పెళ్ళి కట్నం ఇచ్చేదా అని చెప్పడం అప్పుడు ఫేమస్ అయింది చెప్పడం కట్నం క్లాస్ సైకిల్ వాచ్ తోపు అన్నమాట టైటన్ వాచ్ ఇస్తే ఆయన తోపు తురింగి అన్నమాట ఆయన క్లియర్ అవును కదా తర్వాత కాలం మారింది లేదు 20 సంవత్సరాల తర్వాత ఏం మారింది ఒక లోననో బైకో ఏదో బైక్ ఇస్తే తోపు అయిపోయినా ఇప్పుడు ఏమొచ్చు ప్రజెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటారు ఇప్పుడున్న జనరేషన్ ఏమంటారు ప్రజెంట్గా కార్లకి లేవు కారు పక్కన పెడితే ఏమంటున్నాను ఈ బిడ్డ మీద ఎన్ని ఎకరాలు ఉంది బిడ్డ మీద ఎన్ని ఎకరాలు వస్తుంది నీ దగ్గర ఎక్కడ ఆస్తులే అనుకో కొంతమంది పిల్లలు లేడీస్ ఆలోచిస్తామని ఆయన జాబ్ లేకపోయినా సార్ ఆయనకి ఇంతకు ఎన్ని ఎకరాలు ఉంది ఆయన ఊర్లో ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది జాబ్ వద్దు ఆయన దగ్గర ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంది పట్టాయన పేరు మీద ఉందా సార్ అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్తున్నా 2025 తర్వాత ఏదో ఉందో దీని తర్వాత ఏమైతే 2025 నుంచి 2030 మధ్యలో ఏమంటున్నా 20 నుంచి 25 మధ్యలో ఏమంటారు చెప్పినా ఫ్యూచర్లో నీ కొడుకు ఎంత నెట్వర్క్ ఉంది అంటారు ఏమంటారు ఎంత నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ ఉంటే నీకు పిల్లలు ఇస్తారు మర్చిపోయి క్లియర్ చేయాలి మనం ఎందుకంటే ఆస్తిని కబ్జా చేయొచ్చు ఏంది పొలని కబ్జా చేయొచ్చు నెట్వర్క్ని కబ్జా చేస్తావా నా నెట్వర్క్ ఎంత చెప్పిన ప్రజెంట్ ఇంతవరకు తీసుకుంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే 7950 ప్లస్ పీపుల్స్ ఉన్నారు మనం వచ్చినప్పుడు ఎంత ఉన్నాయండి మనం వచ్చినప్పుడు
ఫ్యూచర్ నెట్వర్క్ బిల్డ్ కావాలంటే చేయాల్సిన పని లేదు, ఇందాక క్లారిటీ చేయాలి. ఇక లాస్ట్ మాట ఏం చెప్తున్నట్టు మీకు నెట్వర్క్ గురించి క్లారిటీ ఇస్తుంది అదేమాట. సో నెట్వర్క్ చెక్ ఇస్తాను, అసలు మీరు లెక్క పెట్టి నెక్స్ట్ టైం చూసుకుంటాను. 7974 మంది పీపుల్ సార్, పొద్దున 7958 మంది ఉన్నారు పొద్దున. ఎంతమంది ఇప్పుడు? 7974 మంది పీపుల్ సార్, 74. ఇప్పుడు ఎప్పుడు వీళ్ళందరినీ రోజు ఫుల్ చేసి సబ్బులు పేసి కొట్టుకురా వాడుకుని అడుగుతున్నారు పోలీసు. ఏంటన్నా సబ్బు చేయాలి, సబ్బు పెట్టి స్నానం చేసుకున్నా, ఫేస్ పెట్టి బ్రష్ చేసుకుని అడుగుతున్నా పోలీసు. టైం ఉంటుంది సార్, అదే నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పొడసు అమ్ముతున్నాను, ఎవరు కూడా అంత కడుతున్నాను, ఏం చేస్తున్నా అర్థం చేపిస్తున్నా బిజినెస్ గురించి. తర్వాత ఏం చేస్తాను అంటే నేను సక్సెస్ అయినా నా దారిలో నువ్వు రా. ఫస్ట్ టైం ఒక వెంచర్ పెట్టినప్పుడు ఎక్కువ సార్ వెంచర్ పెట్టినప్పుడు మనకు చిన్న మీద మొత్తం వాడి. తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ పడితే ఇల్లు కట్టి ఇంకా పోతుండవు, వాడికి మస్తులు వాసిపోతుంది మొత్తం, రోడ్ వేసుకోవడం అన్ని కష్టపడి చాలా కష్టాలు ఉంటాయి క్లియర్గా. ఒక్కరు ఇల్లు కట్టి ఇంకేమవుతుంది, రెండోడు మూడు అందరూ వస్తుంది క్లియర్గా. ఫస్ట్ ఇక్కడికి దేర్ పడుతుంది, అది కూడా మీరు కూడా మీ ఫ్యామిలీ ఫస్ట్ ఇక్కడ పెళ్ళి ఫస్ట్ ఫాలో ఉంటుంది, కానీ ఒక్కసారి ఫాలో ఉంటుంది. తర్వాత వాళ్ళు కలిసి వచ్చేటప్పుడు ఏంటి ఈజీ వే అంటే మూడో పాట ఒకటి చేయాలన్నమాట. నేను మీకు అదే చెప్తున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఒక్కరే స్టార్ట్ చేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ మీకు చేస్తాను